డయాబెటీస్ రాగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. డయాబెటీస్ ఉన్నవారు పాటించే ఆహార ప్రణాళికలతో పాటు ఇక్కడ తెలుపబడిన పంధాలను కూడా తినడం వలన బాడీలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడమే కాకుండా కొవ్వు కరగడం, ఇన్ఫ్లమేషన్ని కూడా తగ్గిస్తుంది. ఆ పండ్లేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ పండ్లైనా తినవచ్చు. అన్ని రకాల పండ్లకు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు ఉంటాయి. కానీ తినే పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత మేర ఉందో చూసుకోవాలి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన పండ్లను తీసుకోవాలి. ఆ పండ్లేంటో ఇప్పుడు చూద్దాం. యాపిల్. డయాబెటీస్ ఉన్నవారు ఉత్తమమైన పండుగా దీనిని పేర్కొనవచ్చు. తక్కువ గ్లైసిమిక్ విలువలతో పాటు పెక్టిన్ను సమృద్ధిగా కలిగి ఉంది. వీటిలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలోని చక్కెరను, కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. అట్లాగే యాపిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. బెర్రీ పండు. గ్లైసిమిక్ ఇండెక్స్ను తక్కువగా కలిగి ఉండే పండ్లలో ఈ పండు కూడా ఒకటి. విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్లను కలిగి ఉండే ఈ పండు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా కొన్ని పదార్థాలను కూడా తొలగిస్తుంది. ద్రాక్ష పండు. డయాబెటీస్కు ఈ పండు మంచి పరిష్కారంగా పనిచేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ముఖ్యమైన సమ్మేళనగా పేర్కొనే నారిజ్నేనిన్ అనే సమ్మేళనం ద్రాక్షలో ఉన్నాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ను కలిగి ఉండే ఈ పండు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది కొవ్వు పదార్థాలను తగ్గించడంతో పాటు క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది. ఆరెంజ్. నారింజ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాదు, ఇది తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ను కూడా కలిగి ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్లు రక్తంలోని చక్కెర స్థాయిలను మరియు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి. కాబట్టి ఈ పండ్లను డయాబెటీస్ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.